ఓకే అండి, కంటిన్యూషన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం ఇదే కంటిన్యూషన్ మనకి. సో ఇప్పుడు ఇది 36 ఇలా గీస్తాము, ఇటువైపు నేను 36 గీసాం, ఇది 9 గీసాం, ఇది 9 గీసాం, ఇలా జాయిన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే టాప్ నుంచి చూసుకుంటే ఈ సర్ఫేస్ కనిపించిపోతుందండి, మధ్యలో సర్ఫేస్ కరెక్ట్గా మనకి. ఇది ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఎంత డిస్టెన్స్లో ఉందండి ఇది? 25 డిస్టెన్స్లో ఉంది. ఈ కరెక్ట్గా కట్ చేసిన కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందండి? 25 డిస్టెన్స్ అనమాట. అంటే టోటల్ 50, 25 డిస్టెన్స్ అంటే మనకి, అంటే మాకు కరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టుకోవాలండి. ఇక్కడ మిడ్ పాయింట్ పెట్టుకొని ఈ సర్ఫేస్ అంతా కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్ అంతా కనిపిస్తుంది అంటే మనం ఎలా పెట్టుకోవాలండి? ఈ గ్రూవ్లా కట్ చేశాడు అనమాట, ఇలాగ ఇలా కార్నర్ వచ్చేటట్టు గ్రూవ్లా కట్ చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? మధ్యలో ఒక లైన్ గీసుకోవాలండి, ఇలాగ మధ్యలో ఒక లైన్ గీసుకుంటే 25 డిస్టెన్స్, అంటే కరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టుకోండి. మొత్తం 50 కదా, మిడ్ పాయింట్ పెట్టుకోండి. సో ఈ సర్ఫేసు ఇలా కనిపిస్తుందండి, మొత్తం ఇలా కనిపిస్తుంది, ఇలా వస్తుంది ఈ సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఇక్కడ లోపల కనిపిస్తుందండి, ఎందుకంటే గ్రూప్ వార్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ సర్ఫేస్ ఇక్కడ సర్ఫేస్ ఉంటుంది అనమాట, ఈ రెండు సర్ఫేస్లు అవ్వన్నమాట. ఇలా మనకు టాప్ వ్యూ వస్తుంది. అలాగే ఇంకేంటండి, ఇంకో సర్ఫేస్ క్లియర్గా ఉందండి, ఇది ఈ పైన ఉన్నది కనిపిస్తుంది అనమాట. ఈ పైన జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెండు లైన్స్ నిలువుగా ఉన్నాయండి, నిలువుగా ఉన్నది టాప్ వ్యూలో కనిపించదు మనకి ఎప్పుడు కూడా, బట్ ఇది స్లాంట్గా ఉందన్నమాట. అంటే ఇది ఎంత డిస్టెన్స్ ఇచ్చారండి, ఈ గ్యాప్ ఎంత ఇచ్చారండి? 12 ఇచ్చారనమాట. మరి స్లాంట్గా ఉంటే మనకి అవతల గ్యాప్ ఉంటుంది కదా, ఓకేనా? అవతలు గ్యాప్ రావాలంటే ఏం చేయాలండి? మొత్తం మనకి ఎంత బ్రెడ్త్ ఇచ్చాడు? 50 ఇచ్చాడు. ఈ 12 ప్లస్ 24 12 ఎంత అండి? 36 అనమాట. 24 12 36. మరి అవతల గ్యాప్ ఎంత ఉంటుందండి? మరి స్లాంట్గా ఉంది కదా లైన్ స్లాంట్గా ఉన్నప్పుడు మనకి గ్యాప్ అవతల ఉంటుందండి, అవతల వైపు. ఈ ఫ్రంట్ వ్యూ బ్యాక్ను మనకి, ఈ బ్యాక్ను మనకి గ్యాప్ ఉంటుంది అనమాట. ఎంత గ్యాప్ ఉంటుందండి? మొత్తం 50 ఇచ్చారనమాట. రిమైనింగ్ ఎంత అండి? 50 - 36 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 50 - 36 చేసుకుంటే 14 వస్తుంది. అంటే అవతల గ్యాప్ మనకి 14 ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా? రైట్, ఇది చూడండి, అసలు గ్యాప్ మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ కరస్పాండింగ్ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇది 14 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 14 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం ఫస్ట్ ఇది గీసాం కదా లైన్, ఈ లైన్ ఇటువైపు ఇలా ఎక్స్టెండ్ చేయండి. సారీ అండి, రైట్, ఈ సర్ఫేస్ కరస్పాండింగే కదా ఇది ఉంది మనకి, ఇదే కదా మనం డ్రా చేయాలి. ఫ్రంట్ వీలు డ్రా చేసాం కదా, ఇదే ఫ్రంట్ వీలో డ్రా చేస్తాం. దాని కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయండి, ఇలా ఎక్స్టెండ్ చేసాం, ఓకేనా? చేసి ఇప్పుడు ఎంత పెట్టాలి ఇది నాకు? అసలు గ్యాప్ 14 పెట్టుకోవాలండి, ఇది 14 అనమాట, ఓకేనా? ఇది మనకు 14, రైట్? ఇది 14 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేసుకోండి. అయిపోయింది కదా, ఇది 14 ఉండాలండి, ఇది 14 అవతల వైపు 14 కదా. నెక్స్ట్ ఇది అయిపోయింది, మళ్ళీ ఈ సర్ఫేస్ కూడా గీయాలి. ఈ సర్ఫేస్ ఎంత? 24 కదా, ఈ 24 క్లియర్గా కనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి? 24 పెట్టుకొని మళ్ళీ అక్కడ జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకు 14 అండి, ఇది మనకి 14 ఇది, ఓకేనా? సారీ అండి, ఇది మనకి 14 అండి. సో దిస్ వన్ ఈజ్ 14, ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ 24 అనమాట. ఇది మన 24 అండి, ఇది 24 14. మొత్తం ఎంత అండి? ఇది మొత్తం ఎంత అండి? 38 అనమాట. 38 ప్లస్ 12 ఎంత అండి? 50 సరిపోయింది కదా మొత్తం టోటల్ బ్రెడ్త్. అవతల వైపు 14 ఉంది, ఇది 24, 38 ప్లస్ 12 50 సరిపోయింది, ఇలా వస్తుంది మనకి, ఓకేనా? టాప్ వ్యూ. ఇప్పుడు మనం సైడ్ వ్యూ డ్రా చేసుకుందాం. సైడ్ వ్యూ ఎలా డ్రా చేసుకుంటాం అంటే సింపుల్గా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని చాలు మనకి. ఫ్రంట్ వీని, ఫ్రంట్ వీని ఫస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని, ఇలా ఫస్ట్ ఎక్స్టెండ్ చేసుకొని ఎంత అండి సైడ్ వీలు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఎప్పుడు కూడా బ్రెడ్త్ హైట్ కనిపిస్తుంది. బ్రెడ్త్ ఎంత అండి? 50. హైట్ ఎంత? 56 అనమాట. అంటే గ్యాప్ ఎంత వదిలేయండి, ఇక్కడ గ్యాప్ మీ ఇష్టం, ఈ గ్యాప్ మీ ఇష్టం. అక్కడ నుంచి మీరు ఏం చేయాలండి? ఫస్ట్ 50 లైన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్రెడ్త్ 50 కాబట్టి 50 లైన్ తీసుకోవాలి, హైట్ 56 కాబట్టి 56 లైన్ తీసుకోవాలండి, ఓకేనా? సో ఇది మనకి టోటల్ రెక్టాంగిల్ షేప్ అనమాట. ఇది మనకు రెక్టాంగిల్ షేప్. ఈ రెక్టాంగిల్ షేప్లో మనకి ఏదైతే కనిపిస్తుందో డార్క్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనకి ఏ కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా, క్లియర్గా ఈ సర్ఫేస్ అంతా కనిపిస్తుంది, అంతేనా? ఈ సర్ఫేస్ అంతా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయాలండి? ఈ లైన్ తీసుకోవాలి 50. ఆ 50 లైన్ డార్క్ చేద్దామా? 50 లైన్ డార్క్ చేద్దాం, ఓకేనా? సో 50 లైన్ డార్క్ చేసుకుంటే మనకి, సో దిస్ వన్ ఈజ్ 50 mm లెంత్, ఓకేనా? 50 mm లెంత్. ఇంటి హైట్స్ ఎంత అంటే మనకి రెండు హైట్లు కూడా, ఇటువైపు హైట్ ఇటువైపు హైట్ సేమ్ హైట్ అండి, 32 అనమాట. 32 అంటే మనకి ఇది 32. మొత్తం ఎంత అండి? సో ఇది మనకి 32 హైట్ అండి,
సో ఇక్కడ నుంచి ఇక్కడికి 32 హైట్ అన్నమాట ఓకేనా మళ్ళీ ఈ చిన్న గ్యాప్ ఎంత ఇచ్చారండి ఈ లైన్ గీస్తాము ఈ లైన్ డ్రా చేస్తాం మళ్ళీ లోపలికి చిన్న లైన్ ఉంది కదా 9 mm అంటే ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలండి 9 mm పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి మీరు 9 mm సారీ అండి ఇక్కడ నుంచి దిస్ వన్ ఇస్ 9 mm అండ్ ఇటు వైపు కూడా 9 mm అన్నమాట ఓకేనా ఇది 9 mm రైట్ ఈ 0.9 సెంటీమీటర్ అన్నమాట 9 mm అంటే ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఈ స్లాంట్ లైన్ గీసుకోవాలండి ఇప్పుడు మనం గీయాల్సింది ఏంటంటే ఇది ఈ స్లాంట్ లైన్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తాం 9 mm ఈ స్లాంట్ లైన్ గీయాలంటే మన యాంగిల్ కావాలండి ఆ యాంగిల్ వాడు ఇవ్వలేదు ఓకేనా ఇటువైపు నుంచి వచ్చినా ఇది స్లాంట్ లైనే కాబట్టి యాంగిల్ ఇవ్వలేదు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందండి ఇది మిడ్ పాయింట్లో ఉందన్నమాట ఈ పై ఈ నిలువుగా చూసినా 16 హైట్లో ఉంది ఇటు నుంచి చూసినా 25 డిస్టెన్స్లో ఉంది కరెక్ట్గా మిడ్లో ఉంది కదా కాబట్టి మిడ్ పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత మిడ్ పాయింట్ అంటే ఇది మొత్తం 50 కదా 25 డిస్టెన్స్లో మిడ్ పాయింట్ పెట్టుకోండి పెట్టుకొని మీరు ఏం చేస్తారండి ఎంత హైట్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి 16 హైట్ తీసుకోవాలండి సారీ అండి 16 హైట్ మనం లైట్గా తీసుకోవాలి ఓకే 16 హైట్ లైట్గా తీసుకుంటే ఎక్కడైతే కార్నర్ వస్తుందో ఆ కార్నర్ దగ్గర ఆపేయండి 16 హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలంటే 16 హైట్ అనమాట మిడ్ పాయింట్ 25 డిస్టెన్స్లో పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేసుకోవాలండి చూడండి సో ఇలా జాయిన్ చేసుకుంటే ఆ షేప్ మనకి ఈ కరెక్ట్ లెంత్ తీసుకుంటే వస్తుందండి ఆ షేప్ ఈ షేప్ అనేది కరెక్ట్గా లెంత్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనకి ఏం కనిపిస్తుందని చూడండి ఓకే ఈ షేప్ వస్తుంది మళ్ళీ ఇక్కడ సర్ఫేస్ కనిపిస్తుందండి సైడ్ వ్యూ నుంచి ఈ సర్ఫేస్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఇలా కలిసిపోతుందండి ఇది ఇలా కలిసిపోతుంది అన్నమాట ఓకే ఈ సర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ సర్ఫేస్ క్లియర్గా ఇదే షేప్ కాబట్టి క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇది లైట్గా ఉంటుంది లైన్ డార్క్ అయిపోతుంది ఓకేనా మొత్తం ఈ షేప్ ఇలా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన ఏం కనిపిస్తుందండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంత అండి ఇది ఇది మనం డ్రా చేయలేము ఇంక్లైన్గా ఉంది కదా ఇది 24 హైట్ అనమాట ఎంత డిస్టెన్స్లో ఉందండి ఇది ఈ 24 హైట్ అండి మనకి చూడండి ఈ 24 హైట్ మొత్తం ఎంత డిస్టెన్స్లో ఉందండి ఇటు నుంచి ఎంత అండి 12 mm డిస్టెన్స్ అనమాట చూడండి ఎక్కడి నుంచి పెట్టుకోవాలి మనం ఈ చివరి నుంచి 12 mm డిస్టెన్స్ అనమాట ఈ చివరి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి ఇది 9 mm 12 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందండి అక్కడి నుంచి ఏం చేయాలి మనం ఎంత హైట్ పెట్టుకోవాలండి రమైనింగ్ ఎంత అండి మనకి 24ే కదా 24 లైన్ ఇది మళ్ళీ ఇది ఎంత అండి 24 అనమాట ఓకేనా ఇది 12 అయినప్పుడు 24 ఎక్కడెక్కడికి వస్తుందండి ఓకేనా ఇది 24 వస్తుంది ఓకేనా ఇక్కడ 24 ఎక్కడికి వస్తుంది ఇప్పుడు ఇది ఎలా కలిసి ఉంది స్లాంట్గా ఉంది కదా ఇలా కలపాలన్నమాట ఇలా కలిపితే ఇది మనకి సైడ్ వ్యూ అవుతుంది ఓకేనా ఇది మనకి సైడ్ వ్యూ అవుతుంది అనమాట ఇది మనకి టోటల్ డయాగ్రామ్ అండి ఓకేనా టోటల్ డయాగ్రామ్ ఫర్ ద దిస్ ప్రాబ్లం అనమాట ఓకేనా ఇప్పుడు మనం నేను చూపించాల్సిన లెంత్ ఏంటంటే అన్నీ చూపించాను ఇక్కడ మీకు కొన్నే చూపిస్తాను కొంచెం చూసుకోండి ఇక్కడ మనకి ఎంత అండి లెంత్ ఎంత అంటే చూసుకోండి ఒకసారి ఇది లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నామండి ఇట్ ఈస్ 75 అక్కడ ఉన్న లెంత్ అంటే మీరు చూపించాలండి చూపిస్తేనే మీకు కరెక్ట్ అనమాట అంటే వాడు ఇచ్చిన డయాగ్రామ్ అన్ని లెంత్లు చూపించారు మీరు లెంత్ మనకి 75 అలాగే బ్రెడ్త్ ఎంత అండి బ్రెడ్త్ ఈక్వల్ టు ఎంత అండి బ్రెడ్త్ నేను అన్ని లెంత్ చూపించట్లేదు ఓన్లీ లెంత్ బ్రెడ్త్ బ్రెడ్త్ 50 కదా బట్ బ్రెడ్త్ 50 కాబట్టి చూపిస్తాను అనమాట ఓకేనా మిగతా లెంత్ అని మీరు చూపించుకోవాలండి ఓకేనా ఇది మనకి 50 అనమాట ఓకేనా అలాగే హైట్ మనం సైడ్ వ్యూలో చూపించుకుందామండి ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ మనకి హైట్ అనేది ఎంత హైట్ అండి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 56 అనమాట ఇది మనకి 56 ఇది మనకి టోటల్ డయాగ్రామ్ అండి ఓకేనా అండి ఇది మనకి టోటల్ డయాగ్రామ్ ఫర్ ద దిస్ ప్రాబ్లం అనమాట ఇలా మీరు డ్రా చేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి ఇది ఎంత అంటే మనకి 56 అనమాట ఓకేనా ఇది మనకి 56 అండి దిస్ వన్ ఇస్ 56 రైట్ ఇదే మనకు టోటల్ డయాగ్రామ్ అండి సో జాగ్రత్తగా ఈ డాట్ లైన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తెలిసిపోతుంది ఈ లైన్ ఎలా ఎక్స్టెండ్ చేసుకుని ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు డాట్ లైన్స్ ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఆ డిస్టెన్స్ కూడా మీరు ఒకసారి వీడియో రిపీట్ చేసుకొని ఒకసారి మీరు మళ్ళీ చూసుకుంటే జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది ఓకేనండి ఇది మనకి టోటల్ డయాగ్రామ్ ఫర్ దిస్ ప్రాబ్లం అనమాట ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ డైమెన్షన్ మాత్రం వాడు ఏదైతే ప్రాబ్లంలో ఏవైతే డైమెన్షన్స్ ఇస్తాడో అవన్నీ డైమెన్షన్ మీరు ఇక్కడ చూపించాలి వాడు ఇచ్చిన డైమెన్షన్స్ ఇక్కడ చూపించాలి ఈ లెంత్ బ్రెడ్త్ హైట్ కామన్ అండి అవన్నీ చూపించుకుంటూ బట్ లోపల ఏవైతే డైమెన్షన్స్ ఇచ్చాడో వీళ్ళు లోపల పెట్టాడు కానీ మీరు ఎక్స్టెండ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఓకేనా అది ఓకేనా థ్యాంక్ యూ అండి